లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్. నేను ఇంతకుముందు కూడా గత ప్రెస్ మీట్లో చెప్పాను, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, 32,000 మంది ఆడపిల్లలు గత ప్రభుత్వంలో ఇష్టం వాళ్ళు వాలంటీర్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయబడ్డారు, వాళ్ళు ట్రాఫికింగ్ చేయబడ్డారు, ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి అమ్మేయబడ్డారు, వ్యభిచార కూపంలోకి వాళ్ళందరినీ తీసుకువెళ్ళబడ్డారు, దానికి వాలంటీర్స్ సహకరించారు అని యు మేడ్ ఎ వెరీ క్లియర్ స్టేట్మెంట్ ఆర్ ది పబ్లిక్. అదేదో నాలుగు గోడల మధ్య మాట్లాడిన స్టేట్మెంట్ కాదు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మీరు మాట్లాడిన ప్రతి మాట ఆన్ రికార్డ్ మా దగ్గర ఉన్నది. అండ్ ఏ అమ్మాయిలు ఎక్కడెక్కడ అమ్మాయిలు ఏ పోలీస్ స్టేషన్లో అమ్మాయిలు ఆ విధంగా మిస్సింగ్ గురయ్యారో ఆ ఎఫ్ఐఆర్లతో సహా మా దగ్గర డేటా ఉంది. మీకు ఒకవేళ అధికారికంగా డేటా లేకపోతే మీ దగ్గరికి నేను డేటా పంపిస్తాను. ఆ డేటాను పట్టుకొని మీరు కేవలం మీ దగ్గరకు వచ్చిన వినతుల్లో ర్యాండమ్గా ఒక అమ్మాయి మా అమ్మాయి మిస్ అయిందని అంటే సిఏ గారికి ఫోన్ చేసి సిఏ గారు ఎక్కడుంది ఆ అమ్మాయి అర్జెంటుకి తీసుకురాని అని చెప్తే కుదరదు, అది కుదరదు. మేము ఒప్పుకో ఎట్టి పరిస్థితుల్లో 30,000 మంది అమ్మాయిలు 32,000 మంది అమ్మాయిలు సబ్జెక్ట్ టు కరెక్షన్, మీరు ఇమ్మీడియట్గా ఒక టాస్క్ ఫోర్స్ వేయాలి. ఏ రోజున ఏ ఎంతమంది అమ్మాయిలు ఎక్కడ దొరికారు ఎక్కడ ఉన్నారు గంట గంటకి రోజు రోజుకి గంట గంటకి ఒక స్క్రోలింగ్ ఇవ్వాలి 30,000 మంది అమ్మాయిలు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ సార్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ హోమ్ మినిస్టర్, 30,000 మంది అమ్మాయిలు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు వెళ్ళిపోతే ఇంతవరకు పోలీసులు వాళ్ళని పట్టుకోకపోతే మీరు అధికారంలోకి వచ్చి నెల రోజులైనా దాని మీద యాక్షన్ తీసుకోకపోతే వాట్ ఇస్ ఇట్ కాల్డ్, దాన్ని ఏమంటాము అంటే కేవలం మీరు ఆరోపణలు చేశారా? యాక్సెప్ట్, నేను ఆరోపణ మాత్రమే చేశాను, అలాంటి పిల్లలు ఎవరు తప్పిపోలేదని చెప్తారా? మీరు చెప్పండి, చెప్పి మీరు క్షమాపణ చెప్పండి, మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా రిజైన్ చేసేయండి.